Hey, hi friends, this is Vishnuvardhan. Welcome back to the channel. This is day 9. Day 9, night is night 1. This is the room. I'm going to go to the temple. Vijayawada is 2 km from the temple. Jaldi start ga manam 11 o'clock check out cheyal room. Room check out chesi luggage inne baita vetestunnam. Inga tiffin chesi first direct darshanam ki vellipotham. Direct temple daggane kalustha. Camera kuda charging aithe pettina. Andar ready, iddaram aithe ready ayinam. ఇప్పుడు రూమ్ అయితే వికెట్ చేసినాం. దర్శనానికి పోయినా కానీ దర్శనం చేసుకోలేదు, క్యాన్సల్. ఫ్రీ దర్శనమే ఇప్పుడు 12కి ఇస్తారంట టికెట్లు. 12కి ఇస్తే దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పబ్లిక్ ఉన్నారు బాగానే. ఇక అట్లా అని చెప్పి రిటర్న్ వచ్చేసినాం. మొన్ననే కూడా పోయినా, శ్రీకాంత్ ఉన్నాడని ఆగిన. ఏం చేస్తాం, ఇక మళ్ళీ లేట్ అవుతుంది అంటే మళ్ళీ రాత్రి లేట్ అవుతుంది. నిన్ననే నైట్ జర్నీ మస్తు అయింది, ఒక రాత్రి ఒకటి అయింది, ఎందుకులే అనేసి ఆగినాం. హైదరాబాద్ 272, సూర్యాపేట 135, నందిగామ 50, ఇబ్రహీంపట్నం 18. ప్రజెంట్ అయితే మనం కనకదుర్గ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాం. తెలియదు కట్ అయింది, ఫోన్ కలుస్తలేదా? అవునా, సరే చూద్దాం ముందలేదా. చలో టెంపుల్ అయితే మనకు అక్కడ ఉంది ముందర. ఇది ప్రజెంట్ అయితే కనకదుర్గ ఫ్లైఓవర్. ఇక్కడ మొత్తం ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ చూస్తున్నా లెఫ్ట్ సైడ్లో మొత్తం ప్రకాశం బ్యారేజ్. వాటర్ అయితే అస్సలు లేవు. ఓకే ఓకే ఓకే, కానీ అండి 89 లొకేషన్ అన్నది, దాని 89.23 అయితే ఉంది ఈరోజు లీటర్. 410 అయితే ఒట్టిస్తున్నా ఆల్రెడీ, నా దాంట్లో 2-3 పాయింట్స్ ఉన్నాయి. చూద్దాం ఎంత అవుతుందో. అంతా నేషనల్ హైవేనే మొత్తం హైదరాబాద్ వరకు. NH-65 ఇది, హైదరాబాద్ వరకు 272 కిలోమీటర్స్ ఉంది. సేమ్ స్టేట్ హైవే, ఎక్కడ డైవర్షన్ తీసుకుని వెళ్ళలేదు ఏం లేదు, స్టేట్ ఇట్లా వెళ్ళిపోతున్నా. మినిమం ఒక 80-90 స్పీడే మెయింటైన్ చేస్తున్నా, 100 కూడా కొడతలేను. ఎక్కువ కూడా స్పీడ్ పోవాలనిపిస్తలేదు, మెల్లగానే పోదాం అనిపిస్తుంది. ఇది తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇక తెలంగాణ చెక్ పోస్ట్ వస్తుంది. ఇలా ఇక బోర్డు కూడా రాసే చూడు, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ ఓదాడ్ మండల్ తెలంగాణ చెక్ పోస్ట్. వెనకాల పోయిందైతే ఆంధ్ర చెక్ పోస్ట్. అప్పటిలాగా మందుదేం చెక్ పోస్ట్ చెక్ చేస్తలేరు అనుకుంటా నాకు తెలిసి. ఇది మన తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఇదే తెలంగాణ చెక్ పోస్ట్, ఇంతకుముందు కొంచెం బాగుండే, ఇప్పుడు అయితే ఏం లేదు. ఇంకా ముందర కూడా ఉందేమో, మళ్ళీ ఇంత దూరం పోయా ఒక్క పోలీస్ కూడా ఆపాలి ఇప్పటివరకు. ఉన్నప్పుడేమో ఎవరెవరో ఆపుతుంటారు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుందా, ఇది మన తెలంగాణ చెక్ పోస్ట్. ఇది ఎస్ 28 చిన్నప్ప 188 కిలోమీటర్స్ ఇంకా హైదరాబాద్కి. మంచిగా బాటలు పెట్టుకొని నాన్ స్టాప్ కొడుతున్నాం, అసలు గో స్లో అంట, మంచిగా కొడుతున్నాం. ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కాదు, ఇంకా సూర్యాపేట వచ్చేసి మనకి 15 కిలోమీటర్స్ ఉంది. 13 కిలోమీటర్స్ స్టాప్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు ఎంత వచ్చినాం అంటే 130 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 13 కిలోమీటర్స్ అవుతాం, 143-145 కిలోమీటర్స్ అయితే అంతే. ఆగి లంచ్ చేస్తాం ఒకసారి. ప్రజెంట్ అయితే సూర్యాపేట కూడా దాటిపోయినాం. ఇక ముందర అయినా ఆగి ఫుడ్ తినాలి. జయరావుదాం రెస్టారెంట్ అంట, మీల్స్ ఉన్నాయో లేవాడ. మీల్స్ ఉంటే మీల్స్ తినేసి స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఇప్పుడే వచ్చేసినాం, లంచ్ చేసినాం ఆల్రెడీ ఒక హోటల్. అది చెత్తగా ఉంది, మామూలుగా లేదు, అసలు చెత్తగా అంటే చెత్తగా ఉంది. పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ చేసిన, అది బటర్ నాన్లు కావు, అది పన్నీర్ బటర్ మసాలాను అసలుకే కాదు. చెత్త అంటే చెత్త వేసి పడేసింది మొత్తం అంతా. ఇక ఎట్లనో అలా తినేసినా ఇక తినాలి కదా, తప్పదు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే టోల్ గేట్ నెంబర్ 11. మనకి రైడ్లో మొత్తం ఇది 11th టోల్ గేట్. ఇది అదిరిగుట్ట టోల్ గేటా. కోర్లపాడు, కోర్లపాడు ప్లాజా అంట. హైదరాబాద్ ఇంకా 119 కిలోమీటర్స్.
ఈ రోడ్ల పైన కొట్టాలి అప్పారపం అంతా వన్ డైన్ వన్ రండి. మిగతా రోడ్లలో కొట్టడానికి రాదు కొరకే. మొత్తం అంతా నేషనల్ హైవే నే మనకి. నేషనల్ హైవే 65 స్టేట్ వెళ్ళిపోవాలంత. ఏంటిది ఏమో తీసుకోపోతాను లగేజ్ లోడ్ టాటా అంట. నల్గొండ పోవాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లేదంటే వెనకాల కూడా ఉంది నల్గొండలో పడుకోవడానికి. నల్గొండ కాదు ఇప్పుడు హైదరాబాద్, హైదరాబాద్ వెళ్ళాలి. హయత్ నగర్ చిటియాలు ఇంకా 22 కిలోమీటర్స్ చౌటు. హయత్ నగర్లే మా తమ్ముడు కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్. అక్కడ డాక్యుమెంట్ తీసుకొని ఇక స్టార్ట్ అప్పుడే సర్టిఫికెట్స్ డాక్యుమెంట్ ఫస్ట్ టైం రైడింగ్ గేర్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే రైడ్ మొత్తం. కొన్ని కొన్ని దగ్గర చాలా బెస్ట్ అనిపించింది. లారీ కింద పడ్డది బోల్తా లెఫ్ట్ రైట్ సైడ్ పడింది. అట్లెట్లా పడిందో కూడా అర్థం కాలే. లారీ మొత్తం టైర్ పంచర్ అయి పగిలిపోయి ఉంటుంది నాకు తెలిసి చూసి. టైర్ పగిలినట్టుంది, డ్రైవర్కి ఏమైనట్టుంది, అంబులెన్స్ కూడా వచ్చింది. అమ్మ బాబోయ్ అంబులెన్స్ సైడ్ నేషనల్ హైవే 65 చిటియాల 1 కిలోమీటర్ ముందర మనకి ఏదో టోల్ గేట్ ఉన్నట్టుంది అనుకుంటా. లారీ అట్లా ఎట్లా పడుతుందో అర్థం కాదు. సడన్లో టైర్ పంచర్ అయింటుంది, కంట్రోల్ కాకుండా ఇట్లా సైడ్కి పడి ఉంటుంది అంతే. లెఫ్ట్ సైడ్ పడింది అంటే లెఫ్ట్ సైడే పంచర్ అయింటుంది. బైక్ కింద పడ్డే గ్రే ఎట్లనో చూసాము అట్లాంటిది. కారు చి కారు అండ్ల లారీ హైదరాబాద్ వచ్చేసి ఇంకా 67 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం హయత్ నగర్కి వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ లోపల నుంచి అయితే అసలే వదలే. హయత్ నగర్కి వెళ్ళి ఆడ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ సర్వీస్ రోడ్ పైకి వెళ్తా. పెట్రోల్ వచ్చి 2 పాయింట్స్ ఉంది. మార్నింగ్ 400 పంపించినాను నేను. చూద్దాం విజయవాడలో పంపించిన 400 ఆల్రెడీ 2-3 పాయింట్స్ ఉండే అప్పుడే 400 పంపించిన. చూద్దాం డాక్యుమెంట్స్ అయితే తీసుకుని ఫస్ట్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఏమైనా చేద్దాం. ఈజీగా అయితే పోతా ఇంకా 48 కిలోమీటర్స్ అంట. కాలేజ్ 5 వరకే అంట. మనం జర కొంచెం ఫాస్ట్ పోవాలని 100 110 100 110 మెయింటైన్ చేస్తున్నా. పొగ అంతగానం వస్తుంది, పొగ చూడు ఘోరంగా వస్తుంది. అసలు బండి పట్టుకుంటారా బాబు ఆ పొగ. లారీకి వెళ్ళి వస్తుంది అనుకున్నా, నా బైక్లోకి వెళ్ళి వస్తుంది పొగ. రెడ్డి బావి అంట ముందర మనకు టోల్ గేట్ వచ్చింది, ఇంటి వెళ్తే టోల్ గేట్. పొగ ఘోరంగా ఉంది అసలు, ఏ రేంజ్లో ఉంది పొగ అంతా. ఒక్కసారి పోలీసు వాళ్ళు పట్టుకోవాలి తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది బండి రాను కూడా రాదు అప్పుడు తెలుస్తుంది. లాస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి ఏమైందో ట్రాఫిక్ ఫుల్ ఉంది, కార్లు లారీలు బైక్లు అన్నీ నేరికినాయి. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఓ ఆడవారికి ముందర కార్లు బైక్లు లారీలే ఉన్నాయి అన్నీ. ఫ్యూయల్ ఇక్కడ పెట్రోల్ పోసనా డీజిల్ ఇది ఇడికిరా ఇక్కడ ఓపిదాం పెట్రోల్ ఎంత ఉందో ఏమో. ఈరోజు నేను ఇద్దరం 310 310 370 ఓపిస్తావా? నువ్వు 310 కొట్టాను. నువ్వు ఎంత ఓపించుకుంటున్నావురా? సరే ఓపి, నువ్వు ఎంత ఓపిస్తావు? ఇప్పుడే లోకల్ రోడ్ నుంచి సిటీ లోపల నుంచి హయత్ నగర్ నుంచి సర్వీస్ రోడ్ పైకి వచ్చినాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంతే అంతకుమించి ఎక్కువ ఉండదు. మెల్లానే పోదాం. 67లో ఏమో స్పీడ్ బ్రేకర్లు పెద్ద పెద్ద ఉంటాయి. ఏమేదా అవతల కోదాం, అవతల రోడ్లో కూడా పోవచ్చు మంచిగా మనం. సర్లే ముందర పోదాం దా. ఇప్పుడైతే ఇంకా మంచిగా సర్వీస్ రోడ్ ఉంది, మంచిగా మనం 60 70 కొట్టుకోవచ్చు ఈజీగా. 1.5 2 అవర్స్లో అక్కడ ఉంటాం ఇంటికాడ. మంచి ఇట్లా సేఫ్ పోయి సేఫ్ రావాలి. ఇంట్లో కూడా హోప్స్ ఇస్తారు, హోప్స్ ఉంటాయి. శ్రీకాంత్ అలర్ట్ అలర్ట్ వెనకాల మట్టేసారు, వెనకాల మట్టేసారు. చూసి చూసి రైట్ సైడ్ కొంచెం గుంత ఉంది చూసి, అది కూడా అలర్ట్ ఉండు. ఇదే రాయకల్ టోల్ ప్లాజా, మనం ఫస్ట్ ఇట్లకెళ్ళే వచ్చినాం, ఇప్పుడు కూడా ఇట్లకెళ్ళే వెళ్తున్నాం.
రాయకల్ టోల్ ప్లాజా అన్నా బాయ్ ఈ అప్ప చూసిరా ఇదే ఉందా ఇది లైన్ ఇంత పెద్ద ఉంది క్యాష్ లైన్ ఫైనల్గా జడ్జల్ల కూడా వచ్చేసిన ఆల్మోస్ట్ ఇక ఇక్కడ నుంచి మా ఇల్లు వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది సక్సెస్ఫుల్గా మంచిగా సేఫ్గా పోయి సేఫ్గా వచ్చినాం 1900+ కిలోమీటర్స్ 1946 కిలోమీటర్స్ మొత్తం 2000 కిలోమీటర్స్ కానీ మధ్యలో అరకు మిస్ అయినాం కాబట్టి పోయింది అరకు మిస్ అయింది కాబట్టి 2000+ కిలోమీటర్స్ కాదు ఇక చలో సక్సెస్ఫుల్గా ఇక ఇంటికి కూడా వచ్చేసిన అయిపోయింది ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మొత్తం సిరీస్ కూడా చూడండి ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన నేను బైక్ వెనకాల పార్క్ చేసిన ఇంట్లో ఆల్రెడీ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మన సిరీస్ మొత్తం చూడకుంటే పైన సిరీస్ పైన ఐ సింబల్ అవుతుంది అన్ని మన సిరీస్ వస్తుంది వాచ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్